ఉత్తర్ ప్రదేశ్ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిన మొట్టమొదటి టీంగా నిలిచింది అర్జున్ దేశ్వాల్ సారథ్యంలోని లక్నో లయన్స్. ఇప్పటి వరకు యూపీకేఎల్లో 10 మ్యాచ్లు ఆడినటువంటి లక్నో లయన్స్ 10కి 10 మ్యాచ్లు గెలిచి ఈ ప్లే ఆఫ్స్కి చేరుకోవడం మనం చూసాం. అండ్ లక్నో లయన్స్తో పాటుగా విజయ్ తేవతియా సారథ్యంలోని సంగం ఛాలెంజర్స్, వినయ్ తేవతియా కెప్టెన్సీ చేస్తున్నటువంటి యమున యోధాస్ ఈ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వడం మనం చూసాం. ఇక పీకేఎల్ విషయానికి వస్తే, పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్కి సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్స్ అతి త్వరలో రాబోతున్నాయి. మ్యాక్సిమం ఇంకో 15 డేస్లో అతి కీలకమైనటువంటి అప్డేట్స్ని మనం పొందేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. 30 లేదా 1 తారీఖున మనకి ఆక్షన్కి సంబంధించి ఎవరు రిటైన్ కాబోతున్నారు, ఎవరు రిలీజ్ కాబోతున్నారు అనేటువంటి లిస్ట్ కూడా లభించేందుకు పూర్తి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఇప్పటివరకు కొన్ని లీక్స్ లభిస్తున్నాయి కానీ అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. బట్ ఈ 15 డేస్ లేదా రాబోయేటువంటి 20 డేస్లో మనకి అఫీషియల్ అప్డేట్ కూడా లభించేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి.